గత 4 రోజులుగా వరదల కారణంగా మాకు తిండి లేదు నిద్ర లేదు చివరికి ఈ రోజు ఉదయం అధికారులు వచ్చి తక్షణమే మా ఇల్లు వదిలేసి పొమ్మని చెప్తున్నారు అంటూ రోదిస్తూ కోతన్నగర్ వాసులు చాలా మంది నాకు ఫోన్ చేస్తే నేను నాతో పాటు కొంతమంది కార్యకర్తలు మేము ఇక్కడికి వచ్చాం వస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని స్థానిక శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు పోలీసులను పెట్టి అరాచకం సృష్టించి మా కార్యకర్తల మీద దాడి చేయించి స్థానికుల మీద దాడి చేయించి మా యువమోర్చా నాయకులు పురుషోత్తమ్ అనిల్ ఇద్దర్ని బొండి పిసికి పిడుగుద్దులు గుద్దుతూ తీసుకుపోయి లాక్కుంటూ తీసుకుపోయి జీపు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతారు సిక్కుండాలే కొంచెమన్నా పేద ప్రజల ఘోష చూడలేక మేము ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడికి వస్తే మా కార్యకర్తల గొంతు నొక్కుతారా మా బొండి అవిస్తారా కొంచెమన్నా జ్ఞానం ఉన్నదా మేము వచ్చింది రాజకీయాలు చేయడానికి కోసం కాదు పేద ప్రజలకు అండగా నిలవడం కోసం వచ్చినాం వాళ్ళకు అన్నం పెట్టడం కోసం వచ్చినాం వస్తే ఈరోజు ఈ రకంగా దుర్మార్గంగా వివరించడము అరాచకం సృష్టించడము ఇది చాలా దుర్మార్గం దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది పరిస్థితి ఎట్లున్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చేతులు ఎత్తేసిన ఆ చేతులు ఎత్తేసే బదులు మా మీద విరుచుకుపడే బదులు ఇంటికో బోట్ ఇస్తే సరిపోతుంది అందరు బోట్లలో ఎదురుతారు ఇక దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరినట్టు ఇవాళ వచ్చి గండి పడ్డదని మాట్లాడుతున్నారు ఇవాళ వచ్చి ఇక్కడ హడావిడి చేస్తారు ఇన్ని రోజులు ఏడవీళ్ళు మీరు ఏ తొర్రలో పడుకున్నారు మీరు 100 రోజుల క్రితం వచ్చినప్పుడు మీరే చెప్పినారు స్వయంగా ఇది లీక్ అయితే ఉన్నది పెద్ద గండి పడితే మొత్తం కొట్టకపోతే అప్పుడు రానటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు ఇన్ని రోజులు కాపాడింది మేము తప్పకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈరోజు దిగిపోయే సమయం వచ్చింది కాబట్టి మా మీద అరాచకాలు సృష్టించాలనుకుంటున్నారు దీనికి ప్రజలే వీటైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.